గత 4 రోజులుగా వర్షాలు కురవడంతో నార్సింగి మండల వ్యవసాయ అధికారి యాదగిరి మండలంలోని వివిధ గ్రామాలలో వరి మరియు మొక్కజొన్న పంటలను పరిశీలించారు. మండలంలో 34.2 మిల్లీమీటర్ల వర్షపాతం పడినప్పటికీ మొక్కజొన్న మరియు వరి పంటలకు ఎక్కడా కూడా నష్టం జరగలేదన్నారు. ఈ 2 రోజులుగా పడినటువంటి వర్షం రైతుల పంటలకు ఒక తడి అందినట్లుగా భావిస్తూ సంతోషాన్ని వ్యక్తపరిచారు. అలాగే శంకాపూర్ గ్రామంలో నిర్వహించిన గ్రామ సభలో పాల్గొని రైతులకు ప్రస్తుత పరిస్థితుల్లో వరి మరియు మొక్కజొన్న పంటల యొక్క యాజమాన్య పద్ధతులను వివరించారు. అదేవిధంగా రైతులతో మాట్లాడి పంట నష్ట వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారిని దివ్య, రైతులు మన్నె సిద్ధరాములు, గజగట్ల స్వామి, గజగట్ల సాయిలు పాల్గొన్నారు. అనేది బాగా వస్తుంది అగ్గి తెగులు. అక్కడక్కడ మీరు మచ్చలు గమనించే ఆకుల మీద మచ్చలు ఉంటాయి. ఫస్ట్ చిన్న మచ్చ ఉంటుంది, అది తర్వాత ఇట్లా పొడుగు బొట్టు ఆకారంగా ఉండి చుట్టూ బ్రౌన్ కలర్ ఉండి మధ్యలో గోధుమ కలర్ ఉంటుంది. పెరిగినటువంటి ఆ మచ్చ అన్నట్టు ఆ రకంగా మొత్తం ఆ మచ్చ పెరిగి 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 ఆకు మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. చేను దూరం చూసినట్టయితే ఇది ఏదో చేను అంటిపెట్టినట్టుగా మొత్తం చేను అంతా కవర్ అయిపోతుంది. మళ్ళీ ఒకసారి చెప్తున్నాయా, దుక్కిలో ఖచ్చితంగా 3 మందులు వేయాలి సిద్ధరాములు. దుక్కిలో ఖచ్చితంగా 3 మందులు వేయాలి. ఒకటి ఏంటంటే 30 కిలోల యూరియా, 2 బస్తాల 20 20 అన్న వచ్చిన 1.5 కే బ్యాగ్ డిఏపి. మూడోది ఏంటంటే 25 కిలో పొటాష్ వెయ్యాలి. అదే కొందరు మన రైతులు యూరియా కూడా వేస్తలేరు దుక్కిలా, ఓన్లీ ఆ బీస్ బీస్ తీసుకొచ్చేస్తారు. అందుకే దుక్కిలా మనకు ఖచ్చితంగా 3 మందులు ఖచ్చితంగా వేయాలి. యూరియా అనేది 30 కిలో వేయాలి, 20 కిలో పొటాష్. పొటాష్ అనేది ఎకరానికి ఒకటేసి అందులో ఒక 25 కేజీ